BJP నేత పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరే స్వయంగా ఒకవేళ హోర్డింగ్స్ చూసినట్లయితే ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ అని చెప్పి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకవేళ ఆ పోస్టర్ని కనుక ఆ హోర్డింగ్ కనుక మీరు చూసినట్లయితే పిఎంఏవై ఎన్టీఆర్ గృహ పథకం అని చెప్పి ఉంటుంది. పిఎంఏవై అంటే ఏమిటండి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని మీరు జతపరుచుకుని మీరు ఇవాళ ఈ యొక్క పేదలకి ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి మాట వాస్తవం కాదా? అదేవిధంగా చంద్రన్న భీమా పథకం కనుక తీసుకున్నట్లయితే పిఎంజేజేవై చంద్రన్న భీమా పథకం అని చెప్పి ఉంటుంది. అంటే పిఎంజేజేవై అంటే ఏమిటండి? ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ సోషల్ సెక్యూరిటీ సోషల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి జీవన్ సురక్ష యోజన, దాన్ని కలుపుకుని మీరు చంద్రన్న బీమా పథకంగా ఇవాళ రాష్ట్ర ప్రజలకి మీరు 5 లక్షల రూపాయల మేరకు బీమాను అందిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇవాళ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. మరుగుదొడ్ల నిర్మాణం తీసుకున్నట్లయితే 15,000 కోట్ల రూపాయలు ఇవాళ 15,000 రూపాయలు ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి అయినట్లయితే 12,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థలు కావచ్చు, త్రాగునీటి వ్యవస్థ కావచ్చు, ఇవాళ డైరెక్ట్గా 14 ఫైనాన్స్ కమిషన్ 52% రాష్ట్రానికి ఇవ్వమని, అదేవిధంగా డైరెక్ట్గా పంచాయతీలకే సపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పినటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున ఇవాళ గ్రామాలకి ఆ యొక్క వనరులు వస్తున్నటువంటి సందర్భంలోనే గ్రామీణాభివృద్ధికి కూడా పెద్దపీట వేసి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గ్రామీణాభివృద్ధి జరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ను కూడా మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం.